हिरन जैसे चांदनी रात जैसे नरम की बात जैसे मंदिर में हो एक जलता दिया हो एक लड़की को देखा तो ऐसा लगा చాలా చాలా హ్యాపీ అండి. చాలా బాగా పడారు శ్రీకాంత్ గారు. ఇంకా మీరు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే అసలు ఇంకా అదిరిపోయేది. ఇప్పటికైనా దిస్ ఇస్ ఆల్సో ఆసమ్. వితౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. ఇంకోటి ప్రసాద్ కూడా దిస్ సాంగ్ హీ లవ్స్ దిస్ సాంగ్. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం విల్ సింగ్ దిస్ సాంగ్. మీరు కాల్ చేసినందుకు, రెగ్యులర్ గా కాల్ చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీ. మూర్తి గారు, కీప్ కాలింగ్ మన టీవీ, కీప్ వాచింగ్ మన టీవీ, మన మాట మన పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యూ మోస్ట్ వెల్కమ్ అండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. సో చూస్తున్నారు కదా మీకు ఎంతమంది ఫ్యాన్స్ అసలు. సో మీరు పాట అలా అడగగానే పాడేస్తారు అంటే అప్పటికప్పుడు భలే వచ్చేస్తాయి కదా. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుని ఉంటారా? ఇంట్రెస్ట్ ఇవన్నీ విన్నవేనండి. అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది ఏం లేదు. ఇవన్నీ అంటే నేను ఐ కాల్ దీస్ అంతాక్షరి సాంగ్స్. అంటే యూజువల్లీ నేను ఏమంటాను అంటే, అంటే మనం చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు విన్నవి అన్ని ఐ కాల్ దిమ్ అంతాక్షరి సాంగ్స్. ఎందుకంటే అవే పాటలు మనం ఎక్కువగా పాడుతుంటాం. అవును. సో అవి మనకి లిరిక్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు. యూ జస్ట్ నో ఇట్ బై హార్ట్. ఎందుకంటే అన్ని సార్లు పాడి పాడి ఉండుంటాయి. సో ఇప్పుడు వచ్చిన పాటలు మనకు గుర్తుపెట్టడం చాలా కష్టం. దే ఆర్ లైక్ ఒక ఒక వస్తాయి వెళ్ళిపోతాయి తప్పితే మనకి. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పాటలు చాలా బాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు కూడా అంతాక్షరి ఎవరన్నా ఆడితే ఎప్పుడన్నా మనం అవే పాటలు పాడతాం తప్పితే కొత్త పాటల గురించి పాడలేము. ఎందుకంటే మన మైండ్ అంత కాన్సెప్ట్ చేయదు. అప్పుడే అప్పుడు వచ్చినవి ఉండే లోపల. దానికోసం అవన్నీ పాటలు మంచి గోల్డెన్ సాంగ్స్ అని ఐ కాల్ దెమ్ అంతాక్షరి సాంగ్స్. వి ఆర్ సో యూస్ టు. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నేను కూడా చిన్నప్పుడు పాడిన పాటలు ఎప్పుడైనా ఎవరైనా అంతాక్షరి ఆడదామంటే అవే గుర్తొస్తాయి. ఇప్పుడు కొత్తవే మనకు తెలిసినా సరే. ఇప్పుడు అంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా నా అనగానే ఫస్ట్ పాట ఎవరైనా హిందీ నజర్ కే సామని అని మొదలు పెట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ ఏమైనా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అదే పాట వస్తుంది. ఓకే, సో మంచి పాట అడిగారు మూర్తి గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫుల్ గా విందాము. డెఫినెట్గా. మరి ఇప్పుడు ఏ పాట పాడతారు? ఓకే, మూర్తి గారు ఇందాక ఇందాక గెస్ట్ చేసిన పాటే పాడతారు. ఓకే, ఈ పాటలో ఒక ఒక కోరస్ ఉంటుంది. ఆ కోరస్ లేదు ఈ సాంగ్ లో, ఈ ట్రాక్ లో. సో ఐల్ ట్రై టు డూ దట్ కోరస్ టు. సో లెట్స్ సీ హౌ దట్ కమ్స్, హౌ దట్ వర్క్స్ అవుట్. సో మొత్తం ట్రై చేస్తున్నారు అన్నమాట. డెఫినెట్లీ యాజ్ ఇట్ ఇస్. मुश्किल है कोई तो बता दे इसका हल ओ मेरे भाई, कि एक तरफ से उससे प्यार करें हम और उसको ही ये कहने से डरें हम. क्या करे क्या ना करे ये कैसे मुश्किल है कोई तो बता दे इसका हल ओ मेरे भाई, कि एक तरफ से उससे प्यार करें हम और उसको ही ये कहने से डरे हम.
रोज रोज हम सोचता यही आज हमको वो अगर मिल जाए कहीं तो ऐसा बोलेगा साल वैसा बोलेगा खुला खुला उस पे दिल का राज हमको लेगा वो सामने चाहती है सांस ही अटकती है और ये जबान जाती है फिसल तो क्या करे क्या ना करे ये कैसे मुश्किल है कोई तो बता दे इसका हल ओ मेरे भाई कि एक तरफ तो उससे प्यार करे हम और उसको ही ये कहने से डरे हम क्या करे क्या ना करे ये कैसे मुश्किल है नाता जो भी वो तो हम यूं ही कहते मगर फिर भी कहा नहीं वजह उसकी है यही बस इनकार से हमको तड़ अब कहे कब कहे कहां कहे कब कहे सोच सोच में ही वो गए निकल हाँ क्या करे क्या ना करे ये कैसे मुश्किल है कोई तो बता दे इसका हल ओ मेरे भाई मेरे भाई मेरे भाई ओ मेरे भाई आए आए भाई मेरे भाई ओ मेरे भाई आए వావ్ సూపర్ సూపర్. నాకైతే సినిమాలో పాట వింటున్నట్టే అనిపించిందండి. సినిమాలో పాట వస్తుంటే వింటే ఎలా అనిపిస్తుంది అదే ఫీల్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అనిపించింది. చాలా 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 బాగా పాడారు సూపర్. సో మరి నెక్స్ట్ కాల్స్ తీసుకుందామా మళ్ళీ పాట పాడతారా? కాల్స్ తీసుకుందాం. పర్లేదు కాల్స్ తీసుకుందామా. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నా పేరు రోజా. రోజా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ బ్లూమింగ్టన్ ఇల్లినాయిస్. విల్మింగ్టన్? బ్లూమింగ్టన్. బ్లూమింగ్టన్. శ్రీకాంత్ గారు, ఇందాక ఫస్ట్ మన షో స్టార్ట్ అయినప్పుడు కొన్ని పజిల్ టైప్ లో మీకు అడగడం జరిగింది ఆడియన్స్ కి, మీరు విన్నారా? వినలేదు అయితే. మరి ఇప్పుడు శ్రీకాంత్ గారితో మాట్లాడిన మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేకపోతే మీరు మాట్లాడేది వింటారో? రోజా గారు హలో అండి, ఎలా ఉన్నారు? Yeah, I'm fine, Shrikan. How are you? Very good, very good. Actually, Roja Garu, we did a show in Bloomington, Illinois over the weekend. So it was a super successful show. And, Roja Garu, she was actually the organizer for that show. So it worked. It was super. So Roja Garu, it was a pleasure working with you. Oh, it was a pleasure having you here. Everybody had a great time. People are still thinking about it. Thank you. Chappandi, so, Roja. I have a request for you. Chappandi. I want a song from EMI Chesare, Nee Hrudayam. If you can sing a little bit, this line. Now, actually, a part of the echo is Nee Hrudayam,
గనివెంచి వెళ్ళకే నామర హృదయం. We can, I'll definitely sing that, you know, for the next time, Roja Garu. Yeah, please. I really like that song. If you can sing next time, you know, whenever you have a chance. Definitely. Definitely. Yeah. Thank you, Andy. Roja Garu, thank you so much, Andy. Next episodes, lo meer adigina paata definitely ga vastundi, paadtaru, SP Brothers. Yeah. Keep watching Mana TV. Chickens garu, meeru tappakunda paadali paata. Definitely, definitely. And thank you so much for... you know, for putting up a wonderful show over the weekend. It was a blast. Oh, thank you. Thank you so much for making it a big part. No, thank you. Okay. You're most welcome, Roja Garu. Bye and keep watching Mana TV. So, sure. Srikanth Garu. Yeah. Yeah. Next caller, Naru Chuddam. Hello, Andy. Hello, Andy. Ever maatladu Naru? Hello. Namaste, Andy. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ నుంచి? నా పేరు జయశ్రీ అండి. న్యూయార్క్ నుంచి. న్యూయార్క్ నుంచి జయశ్రీ గారు. జయశ్రీ గారు విన్నారా? నమస్తే అండి. ఎస్పి బ్రదర్స్. నమస్కారం అండి జయశ్రీ గారు. ఎలా ఉన్నారు? మొన్న చూసామండి మీ ప్రోగ్రామ్ నాట్ ఐడల్. వెరీ నైస్ అండి. యా, నేను కూడా పార్టిసిపేట్ చేశాను న్యూయార్క్ నుంచి. వెరీ నైస్, వెరీ నైస్. సో మరి పాట అడుగుదాం అనుకుంటున్నారా? లేకపోతే మీరు పార్టిసిపేట్ చేశారు అంటే మీరు మాకోసం ఒక పల్లవి పాడాల్సిందా? జాని బ్యూటిఫుల్ సాంగ్ అండి. సాంగ్ అండి. యా, రియల్లీ నైస్, క్యూట్ వాయిస్ అండి. మరి శ్రీకాంత్ గారు ఫస్ట్ మన ఎపిసోడ్ స్టార్టింగ్ లో కొన్ని సాంగ్స్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పారు, మీరు గుర్తుపట్టారా? ఏ సాంగ్ అయినా రికగ్నైజ్ చేయగలిగారా? అసలు చూడలేదండి నేను, మా బాబు ఏదో టీవీ చూడలేదు. సరే, నా ఫోన్ లో చూసి నంబర్ కాల్ చేస్తున్నా. అవునా? ఓకే. మరి ఏ సాంగ్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు శ్రీకాంత్ గారి దగ్గర? శ్రీకాంత్ ప్రసాద్ గారిని నెక్స్ట్ టైం అడుగుతాను. శ్రీకాంత్ గారు, మీరు సోను నిగమ్ గారి ఆ పాట పాడగలుగుతారా? ఒక ఫ్యూ లైన్స్ పాడమంటారా? యా, అంతే. యాక్చువల్లీ ఆ సాంగ్ ఇస్ ఎ వెరీ, యు నో, గుడ్ నంబర్ ఆఫ్ సోను నిగమ్. యా, చాలా బాగుంటుంది. ఒక ఫ్యూ లైన్స్ పాడతానండి. యా, మేరా రంగ్ దే, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, रंग दे, रंग दे, रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे, मेरा रंग दे बसंती चोला, रंग दे, रंग दे, रंग दे बसंती चोला, माए रंग दे. సూపర్ అండి, వండర్ఫుల్ కదా, సూపర్ బ్యూటిఫుల్ వాయిస్ అండి, చాలా బాగుంది. అండ్ it's a beautiful song that avanand chaala baagundi. So mari paata meeru ante inka chaali vere paata adugudam anukuntunnaru, ee paata ni malli full paata paadam anukuntunnaru tarvata episode lo entandi, ee paata ni next episode lo full paata adugutunnara? యా, పాడితే ఇంకా మంచి మంచి సాంగ్ కదా, ఫుల్ వినొచ్చు. డెఫినెట్ డెఫినెట్ పాట, ఎందుకంటే ఈ పాటలో కొంచెం దేర్ ఇస్ వెరీ ఎమోషనల్ మూమెంట్స్ టు. అవునండి. అండ్ అంటే మనకి ఈ గూస్ బంప్స్ వస్తాయని అంటారు చూడండి. చాలా బాగా పాడారు, మీరు బాగా పాడారు. ఒరిజినల్ గా సోను నిగమ్ గారు అయితే ఇంకా దర్బ చేశారు ఆ మ్యూజిక్ తో అంతా.
అండ్ యా డెఫినెట్గా అండి, ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో థ్యాంక్ ఫర్ కాలింగ్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ మన టీవీ మన పాట మన పాట, బాయ్ బాయ్, గుడ్ నైట్. సో మీరు అలా అలవకగా పాడేస్తున్నారు అన్ని పాటలు, నేను మీరు పాడిన పాటలన్నిటికీ ఏం చెప్పాలా, చాలా బాగా పాడారు కాబట్టి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా అని నాకు తెలియట్లేదు. సూపర్ రియలీ. సో మరొక ఇంట్రెస్టింగ్ సాంగ్ మీ నుంచి నేను వినాలనుకుంటున్నాను ఆడియన్స్ తో పాటు. డెఫినెట్లీ. అండ్ యు నో బిఫోర్ వి గెట్ టు దట్ దెన్ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ ఇయర్ యానివర్సరీ యాస్ వెల్. సో మన టీవీ మీరు చెప్తారా? నేను చెప్తాను. మన టీవీలో మన సెకండ్ యానివర్సరీ రాబోతుందండి. చాలా అద్భుతంగా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాము ఈవెంట్ ని. చాలా మంది సెలబ్రిటీస్ ని పిలుస్తున్నాము, అలాగే సెలబ్రిటీస్ తో డాన్స్ షోస్ ఉంటాయి. అలాగే సింగింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, మీ ఫ్యాన్సే ఉన్నారు చాలా మంది. సింగింగ్ కాంపిటీషన్స్ లాంటివి కాకుండా మ్యూజిక్ తో మిమ్మల్ని అలరించడానికి బోల్డ్ అని పాటలు స్టేజ్ మీద ఉండబోతున్నాయి. అలాగే కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్, కామెడీ చాలా చాలా వండర్ఫుల్ గా ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. న్యూజెర్సీలో ఉడ్బ్రిడ్జ్ హై స్కూల్లో జూన్ 4th జరగబోతుంది అంగరంగ వైభవంగా. మీరందరూ తప్పకుండా రావాలి ఆ రోజు జూన్ 4th, మర్చిపోవద్దు. మన టీవీ సెకండ్ యానివర్సరీ. శ్రీకాంత్ గారు, ప్రసాద్ గారు కూడా చాలా హడావుడి చేస్తారు మన షోలో, వాళ్ళు లేకుండా షోనే లేదు. సో మీరు అందరూ డెఫినెట్ గా విచ్చేయాలి, అలాగే ఆ ఈవెంట్ లో మీరు పాలు పంచుకుని బాగా ఎంజాయ్ చేయాలి కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్? అంటే దేర్ ఇస్ లాట్ మనం నెక్స్ట్ ఈ 22nd ఇయర్ యానివర్సరీ గురించి చెప్పినప్పుడు విల్ గివ్ ద మోర్ డీటెయిల్స్. ష్యూర్ ష్యూర్. సో అయితే ఇప్పుడే చెప్పకుండా ఇంకొంచెం సస్పెన్స్ సర్ప్రైజ్, ఇంకో రెండు పాటల తర్వాత మళ్ళీ వెన్ వి టాక్ అబౌట్ ఇట్ దెన్ వి విల్ గో ఇంటు లిటిల్ మోర్ డీటెయిల్ ఆఫ్ వాట్ ఇట్ ఇట్స్ గోనా కన్సిస్ట్ ఆఫ్. యా ష్యూర్. సో షుడ్ వి టేక్ ద నెక్స్ట్ సాంగ్. ఓకే, సాంగ్ తీసుకుందాం. ఆల్ రైట్. సో నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఇంతకుముందు మేబీ యూ కుడ్ టెల్ మీ ఒక తెలుగు పాట పాడితే. సో దిస్ వాజ్ కంపోజ్డ్ బై ఆర్పి పట్నాయక్ గారు అండ్ ఇట్ వాజ్ సంగ్ బై ఐ థింక్ మేబీ రాజేష్ గారు, ఐ థింక్ సందీప్ గారు అండ్ ఉషా గారు అండ్ ఉదయ్ కిరణ్ ఈజ్ యాక్టర్ అండ్ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని పాడతారు. కొంచెం క్లూ, ఉదయ్ కిరణ్ బ్లాక్ డ్రెస్ నాకు కింద గుర్తొచ్చింది సడన్ గా ఇప్పుడు. చిత్రంలో నువ్వు నేను అయితే చాలా చాలా హిట్ సాంగ్ అనమాట అది, ఉదయ్ కిరణ్ సాంగ్. సో వినండి. సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, ట్రాక్ ప్లే చేస్తున్నారు. నాగుండెలో నీ ఉండిపోవా. అందులో ఇద్దరు బ్లాక్ డ్రెస్ ఉంటారు అనుకుంటున్నారు కదా, స్పెషల్ ఆఫ్ ది సాంగ్. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ సాంగ్.
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమే, నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమే, నీ పాటలో పల్లవే కావాలిరా, ఎదలో మెదిలే కథలే పాడాలి 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 పాడాలి, నీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాలి కాని, సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపని, నీ కళ్ళలో నన్నుండి పోని. ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాథ, ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది తీపి బాధ, ఈ దూరమే దూరమై పోవాలి జతలో బతుకే నదిలా సాగాలి 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 సాగాలి, నీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాలి కాని, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా. ఇంకొక అమేజింగ్ సాంగ్, సూపర్బ్ రియలీ. నాకు ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చేసింది అనమాట, సీరియస్లీ సో నైస్. సో బ్యూటిఫుల్ కంపోజిషన్ బై ఆర్పి పట్నాయక్ గారు. ఒక ఒక ఎరాలో ఆర్పి పట్నాయక్ గారి పాటలు అంటే ఒక ఊపు అంటే అతిశయోక్తి లేదు అందులో. ఈ మూవీలో కూడా ఈ సాంగ్ చాలా అంటే వైటల్ రోల్ ప్లే చేస్తుంది, కరెక్ట్ ఫీల్ తో స్టోరీకి తగ్గట్టు వాళ్ళిద్దరు ఫీలింగ్స్ దగ్గర చాలా పర్ఫార్మెన్స్ సూపర్ అవసరం. తనకి బిగ్గెస్ట్ హిట్ పాపం, సో సాడ్. సో యా, ఐ మీన్ అమేజింగ్ సాంగ్ బై అన్ అమేజింగ్ కంపోజర్ అండ్ సందీప్ గారు ఉషా గారు కూడా అంత బ్యూటిఫుల్ గా పాడారు ఈ పాట. సో ఇంకా నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్. సో ఇందాక అన్నట్టు దాన్ని సెడ్ ఆడించి వస్తా చెమ్మ రామగోపాల వర్మ అయిపోయింది, దెన్ దెన్ నెక్స్ట్ సాంగ్ నేను ఇంతకుముందు అన్నట్టు ఆఫ్తాబ్ శివదాస్ అని సాంగ్ ఇది. సో అండ్ అంటే హీ వేర్స్ ఎ బ్లాక్ డ్రెస్ అండ్ యూనో దెన్ హీ సింగ్స్ ఇట్. ఉదిత్ నారాయణ గారు పాడిన పాట ఎంతమందికి తెలుసో లేదో అనేది నిజంగా నాకు ఐడియా లేదంటే, నాకు కొంచెం ఐడియా ఉంది. దీవానా తీరా ఇంకా చెప్పలేదని చాలా ఫీల్ అయ్యింది నేను, గుర్తురాలేదు, స్ట్రైక్ అవ్వలేదు. Yes, that is the song and I hope, I don't know how many people have actually remembered this song, you know, so let's see. I mean, but vinadani chala baaguntundi, idi beautiful composition, amazing composition too. So naaku chaala ishtamaina paata. दीवन तेरहाए कसम यही खाए, तेरे कदमों में जूती बहार बिछा दूंगा, जो तू मिल जाए
कसब हो जाए तेरी दुनिया में खुशियों के मेले लगा दूंगा दीवाना तेरा है कसम यही खाए तेरे कदमों में झूमती बहार बिछा दूंगा जो तू मिल जाए गजब हो जाए ओ दुनिया में खुशियों के मेले लगा दूंगा ओ हसीना साथ जीना दोस्ती का हाथ दे दे ओ हसीना दिल जो छीना दोस्ती का हाथ ले ले दीवाना तेरा है कसम यही खाए तेरे कदम में झूमती बहार बिछा दूंगा जो तू मिल जाए गजब हो जाए तेरी दुनिया में खुशियों के मेले लगा दूंगा आसमानों पे यही है लिखा नाम तेरा ही है मुझसे जुड़ा आसमानों पे यही है लिखा नाम तेरा ही है मुझसे जुड़ा तू तो पढ़ कर के भी अनजान है ये सतारे की ही पहचान है जिद यही है तू मेरी है आरज़ू ये आखरी है बड़ा मुश्किल मेरी जा तुझको समझाना दीवाना तेरा है कसम यही खाए तेरे कदमों में झूमती बहार बिछा दूंगा जो तू मिल जाए गजब हो जाए तेरी दुनिया में खुशियों के मेले लगा दूंगा आप इस दिल को धुकाते हैं क्यों दूर यू कतरा के जाते हैं क्यों आप इस दिल को धुकाते हैं क्यों दूर यू कतरा के जाते हैं क्यों कुछ कमी हम में जो हो तो बता दे हम तो खुद को भी बदल के दिखा दे बात जो भी आपकी है सर झुका के मान ली है प्यार इतना करने वाला पाएंगे कहा दीवाना तेरा है कसम यही खाए तेरे कदमों में झूमती बहार बिछा दूंगा जो तू मिल जाए गजब हो जाए तेरी दुनिया में खुशियों के मेले लगा दूंगा ओ हसीना साथ जीना दोस्ती का हाथ दे दे ओ हसीना
దిల్ జో చీనా దోస్తీ కా హాథ్ లే లే. రియలీ నైస్ అండి, చాలా చాలా బాగుంది. నేను చాలా రోజుల తర్వాత విన్నాను ఈ పాట. మంచి పాట అనుకో, మీరు పాడేవన్నీ మంచి పాటలే, అద్భుతంగా పాడతారు కాబట్టి. సో అంటే ఈ పాటలతో పాటుగా నేను మీ గురించి ఒకటి అడగాలనుకుంటున్నాను. అంటే దీనికోసం గొంతు బాగుండడానికి ఏమన్నా తీసుకుంటుంటారా, కేర్ తీసుకుంటారా? కేర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. అంటే యూజువల్లీ నేనైతే ఐ ట్రై టు అవాయిడ్ కోల్డ్ స్టఫ్. సో బయట రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ సమ్టైమ్స్ పిజ్జా తినేటప్పుడు కానీ, లేకపోతే యాక్చువల్లీ పిజ్జా ఇస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ యూ బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ చీజ్. చీజ్ కూడా వాయిస్కి మంచిది కాదు అని అంటారు. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దెన్ యూ వాంట్ టు హ్యావ్ సాఫ్ట్ డ్రింక్ యూనో, సో అప్పుడు మనకి దెన్ యూనో వీఆర్ టైడ్ అప్. సో అక్కడ అందరేమో రెగ్యులర్గా నాకు ఇది కోక్ కావాలి, స్ప్రైట్ కావాలి అంటే నాకు కొన్ని హాట్ వాటర్ కావాలి తాగాలనిపిస్తుందా అంటే మిస్ అవుతున్నాను అనిపించడం ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది కానీ బట్ యూ రియలీ హ్యావ్ టు కంట్రోల్. అంటే యూనో ఇఫ్ వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ దెన్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ యూనో సేయింగ్ ఇట్ అ ప్యాషన్. సో యూనో సో కాలింగ్ ఇట్ అ ప్యాషన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సమ్ స్టఫ్. సో అండ్ ఈవెన్ అందులోనూ వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ సింగర్ కి. సో అంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అండి వాయిస్ మెయింటెనెన్స్, ఎందుకంటే బికాస్ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ ద వెదర్స్, యూనో వెదర్తోనే చేంజ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ఇన్ అండ్ అరౌండ్ మనకి చాలా సిక్నెస్ ఉంటుంది. అంటే మనకి ఎవ్రీ సీజన్ హ్యాస్ పర్టికులర్ థింగ్, ఎవరి ఫ్లూ సీజన్ వచ్చింది అంటే ఫ్లూ. సో అట్లా దెన్ ఎవ్రీ సీజన్ హ్యాస్ పర్టికులర్. ఇప్పుడు మనకి యూనో స్ప్రింగ్ వస్తుంది కాబట్టి దెన్ అలర్జీస్, యూనో దెన్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అలర్జీస్. సో ఇవన్నీ మనకి దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అయినా మన ఇండియన్ బాడీకి ఇక్కడ అంత అట్మాస్ఫియర్ కూల్ గా ఉంటుంది, ఎప్పుడు కోల్డ్ బయట చాలా కేర్ తీసుకోవాల్సింది. సో దానికోసం కాస్త ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ మేము షోస్ చేస్తూ అదే ఉంటాం కాబట్టి దెన్ మాకు చాలా కష్టం అయిపోద్ది. యూనో మేనేజింగ్ వర్క్ వర్సెస్ యూనో ప్యాషన్ వర్సెస్ యూనో ఫ్యామిలీ వర్సెస్ ఎవ్రీథింగ్ దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. కానీ బట్ అగైన్ యూనో వి డూ అవర్ హోంవర్క్, వి ట్రై టు స్టే యాజ్ హెల్తీ యాజ్ పాసిబుల్. సో దట్స్ రియలీ నైస్. అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఎవరైతే సింగర్ గా అవ్వాలనుకుంటున్నారో ఈ కేర్స్ అని ముందు తీసుకుంటారు. అందరికి యూజువల్లీ ఆఫీసుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కాఫీ మగ్గులు అవి ఉంటాయి. మీకు హాట్ వాటర్? నాకు ఆఫీస్కి వెళ్తే నాకు పెద్ద హనీ బాటిల్ ఉంటుంది. హనీ కూడా మంచిదా? ఇట్స్ వెరీ నైస్. హనీ ఈస్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఫర్ థ్రోట్. ఓకే, సో నా దాంట్లో పెద్ద హనీ బాటిల్ ఉంటుంది. సో హనీ కూడా మంచిది, హాట్ వాటర్ కూడా మంచిది. ఎవరైనా ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, కేర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచిది గొంతు పాడవకుండా. శ్రీకాంత్ గారు మనం ఒక బ్రేక్ తీసుకుందాము, మీరు తర్వాత ఒక పాట పాడుదురు. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా మనమాట, మన పాట ఎస్పీ బ్రదర్స్ స్పెషల్ షో ఇది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాము, బ్రేక్ తర్వాత మరొక పాట విందాం. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ మన టీవీ, మనమాట మన పాట. అమెరికాలో అంబరాన్నంటే నాటా ఉత్సవాలు. మే 27 నుంచి 29 వరకు మహాసభలు డాలస్ కన్వెన్షన్ సెంటర్ లో. పండగ వాతావరణం, ప్రగతి పథంలో కలిసి సాగేలా వేడుకలు. అతిథులుగా రాజకీయ సినీ స్టార్స్, బిజినెస్ సెమినార్స్, కల్చరల్ యూత్ ప్రోగ్రామ్స్, కవి సమ్మేళనం, సిఎంఈ భలే జోడి గేమ్ షో, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆకట్టుకునే కలర్ఫుల్ ఈవెంట్. అందరికీ ఇదే మా ఆహ్వానం. www.nata2016.com లోకి లాగిన్ అయి పేర్లు నమోదు చేసుకోండి. కార్పొరేట్ స్పాన్సర్షిప్ కొరకు సంప్రదించండి. అమెరికాలో బాలాజీ టెంపుల్ నిర్మాణం, వర్జీనియాలో రూపుదిద్దుకుంటోన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆస్వాన్ ప్రాంతంలో బృహత్తర కార్యక్రమం, హిందూ టెంపుల్ ఆఫ్ వర్జీనియాకు భూమి సేకరణ, బాలాజీ టెంపుల్ నిర్మాణంలో భాగస్వామ్యులై తరించండి, ఆలయ నిర్మాణానికి సహకరించండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 703-373-7326, వెబ్సైట్ www.sptva.org, ఈమెయిల్ spt. అమెరికాలో సరికొత్త సాఫ్ట్వేర్, సులభంగా స్టాఫింగ్ సేల్స్ అండ్ రిక్రూట్మెంట్, అత్యాధునిక సాఫ్ట్వేర్, అత్యుత్తమ నిర్వహణ, డేటాబేస్ నిర్వహణకు సూపర్ డాష్ బోర్డ్, స్మార్ట్ పరికరాలతో సకల సౌకర్యాలు, కన్సల్టెంట్ డీటెయిల్స్ తో CSV ఫైల్ డౌన్లోడ్, సమయం ఆదా అయ్యేలా సాఫ్ట్వేర్ డిజైన్. పూర్తి వివరాల కోసం www.hiringrecruit.com లాగిన్ అవ్వండి.
మీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? డైరెక్ట్ చేసే టాలెంట్ మీకుందా? అయితే నాట షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్గొనండి. న్యాయ నిర్ణేతలుగా టాలీవుడ్ డైరెక్టర్. ఐఎమ్ హియర్ టు వెల్కమ్ యూ ఫర్ నాట షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. నాటా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి. ఎంతసేపు తీసిన చూసినంతసేపు ఇంట్రెస్టింగ్ ఉండాలి. మంచి కంటెంట్ తో రండి అండ్ యూ కెన్ బి ద విన్నర్. బీ రెడీ విత్ యర్ షార్ట్ ఫిల్మ్ అండ్ వీఆర్ రెడీ టు వాచ్. లెట్స్ హ్యావ్ ఫన్ అట్ ద నాటా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. టాలీవుడ్ సెలబ్రిటీస్ తో మీట్ అండ్ గ్రీట్. ఈ ఛాన్స్ ప్రవాస తెలుగు వారికి మాత్రమే. మరెందుకు ఆలస్యం? www.nata2016.org షార్ట్ ఫిల్మ్ కి మీ ఎంట్రీస్ ని పంపించండి. నేటి నాటా గాయకులే రేపటి మూవీ సింగర్స్. ఔత్సాహికుల కోసం TV5 నాటా ఐడల్ మెగా ఈవెంట్. నాటా కన్వెన్షన్ డల్లాస్ 2016 సందర్భంగా స్పెషల్ ప్రోగ్రామ్. పాటల పోటీల్లో పాల్గొనండి, లక్కీ ఛాన్స్ కొట్టేయండి. అమెరికాలో 10 నగరాల్లో April 29 నుంచి May 22 వరకు పోటీలు. May 27 నుంచి 29 వరకు డల్లాస్ లో ఫైనల్. న్యాయ నిర్ణేతలుగా చంద్రబోస్, రఘు కుంచే. కోరికకు ఒక వేదిక సిద్ధమైంది, అది నాటా ఐడల్. May 29 విజేత ఎవరైతే ఉంటారో ఆ విజేతకి తెలుగు సినిమాలో ప్లేబ్యాక్ సింగర్ గా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రాండ్ స్పాన్సర్ గా డాక్టర్ ప్రేమ్ రెడ్డి. మరెందుకు ఆలస్యం? మరిన్ని వివరాలకు సంప్రదించండి www.nata2016.com. వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ, ఎస్పీ బ్రదర్స్, మన మాట మన పాట. సో ఇప్పుడు ఇంకొక సాంగ్ తో మళ్ళీ మొదలు పెడదామండి మన షో. సో పాట మొదలు పెట్టు. సో ఇంతకుముందు ఒక తెలుగు పాట పాడాను, దెన్ ఆల్సో వన్ మోర్ హిందీ. జస్ట్ అస్ ఏ అంటే యాక్చువల్లీ ఈ డిస్క్రిప్షన్ నేను ఇవ్వలేదు యాక్చువల్లీ ఇంకా ఇందాక పాటకి. దెన్ దిస్ ఇస్ ఏ ఏదని చెప్పను నేను, దిస్ ఇస్ ఏ మన అమితాబ్ బచ్చన్ సాంగ్. ఓకే, సో అమితాబ్ బచ్చన్ సాంగ్, అమితాబ్ బచ్చన్ సాంగ్. దెన్ ఇట్ హ్యాస్ అమితాబ్ బచ్చన్ ఒక స్టేజ్ మీద నిలబడి వైట్ కలర్ డ్రెస్ వేసుకొని దెన్ ఒక పూలమాల వేసుకొని రాఖీ ముందర ఈ పాట పాడతాడు. సో సో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక ఈ పాట పాడుతారు కానీ. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు దాము గీతల అండి. దాము గీతల గారు బాగున్నారా? బాగున్నా. చూస్తున్నారా షో? చూస్తున్నాము. సెకండ్ యానివర్సరీ June 4 అన్నారు. ఓన్లీ సెకండ్ ఇయర్ అండి, ఐ థాట్ లైక్ 20 ఇయర్స్ అనుకుంటున్నాను అండి. యు నో లైక్ హోల్ యూఎస్ ఎవ్రీబడీ నోస్ లైక్ 4 to 2 years దాకా ఫీల్ అవుతున్నారు. అంత బాగా రెస్పాన్స్ ఉందండి. ఫస్ట్ ఐ వాంట్ కంగ్రాచులేట్ శ్రీధర్ గారికి, వాళ్ళ స్పృతికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఒక్క 1 ఇయర్ లోనే మీకు 20 ఏళ్ళు పనిచేసినంత గొప్ప అనుభూతిని కలిగించామంటే ఇట్స్ రియల్లీ నైస్. మన పాట మన పాట వల్ల ఇక్కడ ఎస్పీ బ్రదర్స్ లో ఎంత చూస్తున్నా కానీ పీ చూడటం లేదండి. పీ ఎక్కడ ఉన్నారండి ఈ రోజు మాత్రమే? ఈ రోజు దామ గారు నమస్కారం అండి. అంకుల్ ఎలా ఉన్నారు? మిసెస్ కి పాత పాటలు అంటే ఇష్టం అండి, మళ్ళీ ఎలా పాడతారేమనుకొని అడిగింది మా మిసెస్. తప్పకుండా చెప్పాను, ప్రసాద్ గారు లేరు, మరి శ్రీకాంత్ గారు పాడతారో పాటలో తెలియదు అని అడిగాను. డెఫినెట్ గా పాడతాం ఆ పాట. పాట మళ్ళీ వెళ్ళారా అది తర్వాత అండి. మరొక ఏమండి, యాంకర్ గారు చాలా బాగుందండి మీ యాంకింగ్. మన క్వశ్చన్ ఏంటంటే, కాంపిటీషన్స్ కండక్ట్ చేయొచ్చు కదండి సింగింగ్ కాంపిటీషన్? అంకుల్ అది నెక్స్ట్ ఇట్స్ అండర్ ద పైప్ లైన్, సో యు నో ద డీటెయిల్స్ విల్ బి అవుట్ సూన్. సో ఇప్పుడు ఇప్పుడు ఈ నాట ఐడల్ అయిపోగానే దెన్ ద అదర్ డీటెయిల్స్ విల్ కమ్ అవుట్. మనకి దెర్ ఇస్ అబ్సల్యూట్లీ దెర్ ఇస్ అ కాంపిటీషన్ దట్ విల్ బి కమింగ్ అవుట్. పాట పాడతారన్నారు మన వాళ్ళు,
హలో రాము గారు, మీ ఇంట్లో నుంచి మీ మిస్సెస్ పాడతారు ఏదో అన్నారు అడుగుతున్నారు. శ్రీకాంత్ గారు అండ్ దాము గారు కూడా బాగా పాడతారు. అవునా దాము గారు, అయితే నాకు పాట పాడండి. హలో చెప్పండి. మీరు పాడతారా శ్రీకాంత్ గారు? మీరు బాగా పాడతారని చెప్తున్నారు. పాడండి పాడండి అంకుల్ పాడండి. మల్లికలారా మౌనముగా ఉన్నారా, మా కదయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కదయే విన్నారా. జాగిలోనే వాళ్ళు వెన్నెలలోనే చీకటి మూగి వెన్నెలలోనే వెరీ నైస్ అండి. మరి శ్రీకాంత్ గారిని ఏ పాట అడుగుదాం అనుకుంటున్నారు? శ్రీకాంత్ గారికి కొంచెం ఫాస్ట్ సాంగ్ అండి. ఎనీ సాంగ్? ఓ డెఫినెట్ డెఫినెట్ గా అంకుల్. నాగార్జున్ ఓకే దాము గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కీప్ వాచింగ్ మన టీవీ మన మాట మన పాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి? గుడ్ ఈవినింగ్ అండి, నేను సతీష్ మాట్లాడుతున్నాను, సౌత్ బ్రన్స్విక్ నుంచి. వెరీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు, ఎట్లా ఉన్నారు? రాశ్ని గారు వావ్, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? వెరీ నైస్ సార్, సూపర్ అండి. మన పాట మన మాట మన పాట చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈవినింగ్. ఫస్ట్ నుంచి చూస్తున్నారా? మన పజిల్ గుర్తుందా మీకు? శ్రీకాంత్ గారు అడిగిన పజిల్ మిస్ అయ్యాం. ఆయన మళ్ళీ ఇంకొకసారి ఆ పజిల్ చెప్తే ఐ థింక్ కాలర్స్ కి ఛాలెంజింగ్ ఉంటది. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం సతీష్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. మీరే కొంచెం వీకెండ్ చాలా సూపర్ బిజీగా ఇలా అంటే మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే నేను గారి ప్రసాద్ గారి వీ హావ్ బీన్ ఎంటర్టైనింగ్ ఇన్ మల్టిపుల్ సిటీస్, సో ఫుల్ బిజీ అన్నమాట. సో ఇట్ వాస్ జస్ట్ గెటింగ్ హెక్టిక్. సో సతీష్ గారు, మీకు మీకు హిందీ మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతాను నేను, మీరు మీరు దానికి ఆన్సర్ చెప్పండి. ట్రై చేస్తాను సార్. ఓకే, సో ఇది అమితాబ్ బచ్చన్ మూవీ ఇది. ఓకే, అమితాబ్ బచ్చన్ ఒక స్టేజ్ మీద వైట్ కలర్ సూట్ వేసుకుని నిలబడి మెడలో పూలమాల వేసుకుని ఆపోజిట్ లో రాఖీ కూర్చుంటే తన్ని చూసుకుంటే ఒక పాట పాడతారు. IAAT Tech, your answer to employment in the United States. Raj got his H-1B visa. We are moving to America. Oh my! IAAT Tech provides training and guarantees enrolled students H-1B sponsorship with one of its many affiliated companies throughout the United States. With instruction in both core and emerging technologies, you will be ready for that new career path waiting for you. If you've been dreaming of new possibilities in the United States for you and your family, IAAT Tech is the answer. అమెరికాలో అంబరాన్నంటే నాటా ఉత్సవాలు. మే 27 నుంచి 29 వరకు మహాసభలు. డాలస్ కన్వెన్షన్ సెంటర్ లో పండగ వాతావరణం. ప్రగతి పథంలో కలిసి సాగేలా ఆ పాట కూడా చాలా బాగుంటుంది, భద్రాచలం కొండ అంటూ. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టపు టపు టపోరి కన్యాకుమారి టపు టపు టపోరి నా టక్కుటమారి టపు టపు టపోరి కన్యాకుమారి టపు టపు టపోరి నా టక్కుటమారి కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోల సమ్మేళంగా టపు టపు టపోరా వేసే దండోరా
టపు టపు టపోరా నాటకు టపు టపు టపోరా వేసై దండోరా టపు టపు టపోరా నాటకు టమారా. వావ్, సూపర్ సూపర్ సూపర్. చాలా రోజులు విన్నాను, ఇప్పుడు మళ్ళీ విన్నాను. నాకు కూడా మంచి ఇష్టమైన సాంగ్ ఇది, బాగుంటుంది ఫీల్. అది అటు ఒక పక్క బాలు అండ్ చిత్ర గారు లిటరల్లీ ప్లేబ్యాక్ లో దాన్ని పరిగెట్టిస్తే ఆన్ స్క్రీన్ ఐ థింక్ చిరంజీవి అండ్ విజయశాంతి దాన్ని ఐ థింక్ టేక్ ఇన్ టు డిఫరెంట్ లెవెల్ అండి. ఐ థింక్ గుడ్ రిజెంబ్లెన్స్ ఫర్ ది ఎనర్జీ షోట్ టుగెదర్. Fantastic. I think we are missing Prasad Garin today. I hope he's doing good. And he's fine, Andy, but he just couldn't make it because of other thing that he had. Wonderful, Andy. Shikhar, thanks, Andy. I think, show is going on very well. As a solo ga meeru Hasini gari todto meeru brahmananga saagistunnaru alage migitha karyakramam. Thank you, Andy. Satish sir, aa paata gurinchi aalochinchandi ఒకసారి sari next vastadi. ఇంకొక పాట ఉంది సతీష్ గారు, దెన్ మేబీ ఐల్ సే ఇట్ లేటర్. దెన్ ఈ పాట గురించి ఆలోచించండి మీరు. ఎక్కువ ఆలోచించకండి, పాడేస్తారు ఇప్పుడు కాల్ కట్. ఓకే సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మంచి పాట అడిగారు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, బై బై సార్, కీప్ వాచింగ్ మన టీవీ. ఇందుకే ఆ పాట ఏంటండి, నాకు కూడా చాలా ఎంగ్జైటీ ఉంది. సో ప్లే చేసేనా, పాడే అంటే పాడేనా లేకపోతే చెప్పనా? ప్లే చేసేద్దాం. ఓకే, నేను చెప్పేస్తాను. చెప్తారా? ఇట్ ఇస్ అంటే ఓ మంచి బ్యూటిఫుల్ కంపోజిషన్. ఇట్స్ కాల్డ్ ఓసా తీరే తేరే బినా పీక్యా జీనా అని, ముఖద్దర్ కా సికందర్ సినిమా. ముఖద్దర్ కా సికందర్, వెరీ నైస్. సో నేను కూడా అంటే పాత పాటలు నేను చాలా వినలేదు, ఇప్పుడు మీ వల్ల వినే అవకాశం దొరికింది నాకు. అయితే ఈ పాట దెన్ ఐల్ సింగ్ నెక్స్ట్. యా ష్యూర్. La 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 तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों में कलियों में सपनों की गलियों में, फूलों में कलियों में सपनों की गलियों में, तेरे बिना कुछ कहीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. जाने कैसे अनजाने है, आना के बस में भी तू है, अपना सब कुछ बैठे हैं हम, पल पल में जो सपने सारे, प्यार ये छूटे ना, प्यार ये छूटे ना, तू मुझसे रूठे ना, साथ ये छूटे कभी ना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना.
तुझ बिन मेरे तेरे बिन ये दिल बंजारे मेरा जीवन जलती बूंदे बुझे बुझे मेरे सपने सारे तेरे बिना मेरी मेरे बिना तेरी ये जिंदगी जिंदगी ना तेरे बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना ओ साथी रे तेरे बिना भी क्या जीना तेरे बिना भी क्या जीना వావ్. ఈరోజు ఎపిసోడ్లో అన్ని జోనర్స్ మీరు టచ్ చేస్తున్నారు కదా, ఆర్పి పట్నాయక్ గారిది, అలాగే ఏఆర్ రెహమాన్ గారిది, అలాగే అమితాబ్ గారిది, శాడ్ సాంగ్స్, లవ్లీ సాంగ్స్, మా సాంగ్స్. భద్రాచలం కొండ చాలా బాగుంటుంది కదా, హై పిచ్ లో ఉంటుంది, బాగుంటుంది. రీసెంట్గా అనితా కృష్ణ గారు వచ్చినప్పుడు యా. సో అంటే మీకు జనరల్గా ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది? ఇంతకుముందు నేను అంటే ఫ్యూ ఎపిసోడ్స్ నేను ఇనిషియల్గా చెప్పేవాడి అంటే, ఎందుకంటే ఐ యూస్ టు సింగ్ వెరీ వన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ జానర్ బ్యాక్ ఇన్ ద డేస్. అంటే నాకు బాగా అంటే ఈజీగా అనిపించినవి, కంఫర్ట్ అనిపించేవి, అంటే నా మై వాయిస్ వాజ్ వెరీ సూటబుల్ ఫర్ దాట్ అని నాకు ఫీలింగ్ ఉండేది. అంటే ఎప్పుడన్నా ఏదైనా వచ్చింది సాఫ్ట్ సైడ్ ఆఫ్ ద సాంగ్స్ నిజంగా ఈ టైప్ లో ఐ ఫెల్ దట్ ఐ యు నో ఐ సింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెరీ వెల్. యా, అది కూడా మనకి చాలా ప్లస్. కూడా మనకి ఏదైతే ఈజీగా పాడగలుగుతామో, బట్ ద థింగ్ ఇస్ దట్ ఇస్ నాట్ ఎనఫ్ అండి. అండ్ సమ్ నాట్ ఎనఫ్ యు నో, దెన్ మనకి ఏమైపోతుంది బట్ స్టార్టింగ్ లో, కెరీర్ స్టార్టింగ్ లో అంటే యు హాడ్ ఐ రియల్లీ హాడ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ ఎట్ సమ్ పాయింట్ అంటే వాట్ ఐ కుడ్ సింగ్ అనేది. దెన్ బికాజ్ ఐ హిందీలో దెన్ ఐ న్యూ ఐ కుడ్ టచ్ ఎనీ కైండ్ ఆఫ్ జానర్. అంటే యు గివ్ మీ యూనో ఒక టైప్ ఆఫ్ సెమై క్లాసికల్ ఇచ్చినా పర్లేదు, దెన్ వేరేది, దెన్ ఐ న్యూ దెన్ ఐ కుడ్ డూ జస్టిస్ టు దాట్. బట్ తెలుగు ఈజ్ ఎ డిఫరెంట్ ఫార్మాట్ వచ్చేసరికి దెన్ ఐ యూస్ టు థింక్ దట్ ఒక సర్టన్ టైప్ ఆఫ్ సాంగ్ సెట్ అయ్యి అని ఉండేది. బట్ ఐ దట్ హ్యాస్ గాన్ నౌ, అండ్ నౌ ఐ సింగ్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు ఏదన్నా యూ యూనో యూనో యూ సే ఇట్, ఐ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. సో ఐ సింగ్ ఫాస్ట్ కానీ, దెన్ టోటల్ మాస్ ధమాక కానీ అంటే, లేకపోతే సాఫ్ట్ సాఫ్టర్ సైడ్ కానీ అంటే, దెన్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ యూనో ద ఎస్పీ బ్రదర్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఎస్పీ బ్రదర్స్ నేను ప్రసాద్ దెన్ 2013లో ఎప్పుడైతే కలిసామో, దెన్ దాని తర్వాత విత్ అవర్ కెరియర్ ద వే ఇట్ టుక్ ఆఫ్, దెన్ యూనో వీ హ్యాడ్ దిస్ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ ఈచ్ అదర్ వెరీ వెల్. సో అంటే అసలు ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనేది దెన్ తీసుకొని, దెన్ వీ ఆల్వేస్ కెప్ట్ డెవలపింగ్. యూనో ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా దెన్ వీ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ ఎ న్యూ పాయింట్ అండ్ వాట్ వీ కుడ్ డూ. మాకు కూడా ఎక్స్పెరిమెంటల్. సో అంటే ఇంకేది పాడితే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అనేది, ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ ఎ క్వశ్చన్. ఈవెన్ ప్రతి ఎన్ని షోస్ చేసినా దెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ అవర్ సెల్ఫ్, వీ కీప్ వీ ట్రై టు ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ఇంప్రూవ్. సో మీరు సింగర్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలాంటివి ఫాలో అవుతుంటారు? ప్రాక్టీస్ అండి, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ ప్రాక్టీస్. సో ఓకే, లేటెస్ట్ మూవీస్ నుంచి సాంగ్స్ తీసుకోవడం అనే కాదు, ఈవెన్ పాత పాటలు కూడా ఎన్ని యూనో అటెంప్ట్ చేస్తే అంత మంచిది. సో ఇట్ డజంట్ మ్యాటర్, దెన్ అన్ని రకాలుగా కొత్త పాటలు నేర్చుకోవాలి, పాత పాటలు నేర్చుకోవాలి, దెన్ అండ్ టోటలీ ఆడియన్స్కి ఏది కావాలో అది పాడాలండి మనం. దట్ ఈస్ వాట్ వీ హావ్, యూనో వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్. సో దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వెన్ మెయిన్ ప్రయారిటీ ఆడియన్స్, రైట్? అబ్సల్యూట్లీ అండి, బికాజ్ యూ సింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ట్రైంగ్ టు ఎంటర్టైన్. వెన్ యూఆర్ ఎంటర్టైనింగ్ దెన్ దే హ్యావ్ టు బి ద వన్స్ హూ వుడ్ బి సాటిస్ఫైడ్, రైట్? సో దట్స్ వై యూనో వెన్ వీ గో దెన్ వీ ట్రై టు సింగ్ ఎవ్రీథింగ్, వీ ట్రై టు సింగ్ ఓల్డ్ హిందీ, ఇప్పుడు ఈ ఓసారి ఇలాంటివి కానివ్వండి, ఇంకా పాతే కానివ్వండి, దెన్ వీ ట్రై టు సింగ్ న్యూ హిందీ, వీ ట్రై టు సింగ్ న్యూ తెలుగు, ఓల్డ్ తెలుగు, మీడియం, మధ్యలో 1990s 1980s వచ్చిన తెలుగు. సో దెన్ యూనో దట్ దిస్ ఇస్ హౌ దిస్ వాట్ పీపుల్ నీడ్, అంటే మొత్తం ఒక కదంబం లాగా ఉంటే దే కెన్ ఎంజాయ్ అనేది నాకు ప్రసాద్కి ఉన్న ఫీలింగ్. డెఫినెట్లీ అండి, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఎస్పీ బ్రదర్స్ ఎంత కష్టపడుతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, ప్రతి వారం కొత్త కొత్త పాటలతో డిఫరెంట్ జానర్స్ నుంచి తీసుకొని. ఇది ఏడో నెల, ఇది ఐ మీన్
this is like technically we are into the seventh month of SP Brothers Manamata Manapata. Yeah. And we are still proud that we haven't repeated a song. So so audience kuda viewers andaru kuda chala happy and meer manchi manchi paatlu vallu adiginavi appudu paadutu malli next episodes lo kuda full songs istu vallaki madhya madhya bumper offers laga guest lu iskostu va entertain chestunnaru valli. Thank you. There is more coming, so stay tuned for it. Definitely evaru miss avakunda chustunnaru andaru. సో మరి నెక్స్ట్ పార్ట్కి వెళ్దామా? నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం అండ్ మళ్ళీ ఒకసారి సెకండ్ ఇయర్ యానివర్సరీ గురించి కూడా చెప్తాం. దెన్ సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండి సెకండ్ ఇయర్ యానివర్సరీ ఫర్ యునో మన టీవీ. మంచి ఆర్టిస్టులు వస్తున్నారు, లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ కామెడీ, యూనో పీపుల్, జబర్దస్త్ టీమ్ వస్తుంది. అలాగే దెర్ ఇస్ ఎ వండర్ఫుల్ మెమిక్రీ ఆర్టిస్ట్ దట్ ఈస్ కమింగ్, యు నో హూ విల్ యు నో జస్ట్ మేక్ యూ లాఫ్ లైక్ యూనో మీరు ఇంకా మీరు. సో తర్వాత మంచి డాన్సర్స్, సో యూనో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనో ఉన్న యూనో డాన్సర్స్ వస్తున్నారు. దెన్ సో సెలబ్రిటీస్ తో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ లవర్స్ కి బోల్డని మంచి మంచి పాటలు పాడడానికి సింగర్స్ కూడా వస్తున్నారు. సో శ్రీధర్ గారు అంటారు మ్యూజిక్ సునామి అని, సంగీత సునామి అని. సో అందరికి ఇష్టమయ్యే ఫ్యాషన్ షో, అమ్మాయిలు చూస్తారు అబ్బాయిలు చూస్తారు ఫ్యాషన్ షో. అమ్మాయిలేమో ఏమేమి కొత్తగా ఉన్నాయి, అబ్బాయిలేమో ఎంటర్టైన్మెంట్. అండ్ దే వాంట్ టు పార్టిసిపేట్ టు, సో అగైన్ యు నో సో ఆల్ దట్ ఇస్ దేర్ డాన్స్ స్కూల్స్ తోని పర్ఫార్మెన్సెస్. సో దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫన్ యాక్టివిటీ. అగైన్ దిస్ ఇస్ నాట్ లైక్ ఎనీ అదర్ షో దట్ యు సే, దిస్ ఇస్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ షో అండి. టు దేర్ ఇస్ నో అంటే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ యూనో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. దెన్ యూనో మన టీవీ ఇస్ కమింగ్ అప్ విత్ దిస్ యూనో సెకండ్ యానివర్సరీ అండ్ ఆన్ June 4th. సో డూ నాట్ మిస్ ఇట్. ఆ డే మాత్రం మీరు మీ క్యాలెండర్లో బ్లాక్ చేసి పెట్టుకోండి, బికాస్ అండ్ June 4th తర్వాత అంటారు ఇట్ వాస్ వర్త్ ఎ డే అండ్ యూనో వాట్ ఎ డే ఐ హావ్ స్పెండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అనే ఫీలింగ్ మీకు తెప్పించే బాధ్యత మాది. సో వీఆర్ టేకింగ్ ఇట్ అప్ ఆన్ అవర్ సెల్వ్స్ అండ్ ద హోల్ మన టీవీ టీమ్ అండ్ యూనో ఎస్పి బ్రదర్స్, వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. సో ఇట్స్ గన్ బి అమేజింగ్. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ నాట్ మిస్ దట్ షో. June 4th మీ క్యాలెండర్ బ్లాక్ చేసుకోండి. న్యూజెర్సీ వాళ్ళందరికీ చాలా దగ్గర, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ రోజు మేక్ ఇట్ పాసిబుల్ టు కమ్ దేర్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అబ్సల్యూట్లీ. సో చాలా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్, చాలా షోస్ చూస్తూ ఉంటాము. మనిషి కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, అందరూ బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు June 4th మన శ్రీకాంత్ గారు చెప్పినట్టు బ్లాక్ చేయండి, మన మన టీవీతో స్పెండ్ చేయండి ఆ రోజు. సో ఇప్పుడు మీ పాట విందాము. సో ఇది ఇంకొక ఇళయరాజు గారి కంపోజిషన్, దాన్ని ఇందాక నేను అన్నాను కదా, దాన్ని దిల్ కహా గయా సంథింగ్ ఏదో. సో ఫస్ట్ ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు. సో యాక్చువల్లీ ఈ పాట దెన్ ఇంత ముందు మేము సెకండ్ థర్డ్ ఎపిసోడ్ లో ఐ థింక్ వి హావ్ సంగ్ దిస్ సాంగ్, బట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ యు నో సమ్ మేబీ టెక్నికల్ ఇష్యూ సంథింగ్ ఇట్ వాస్ నాట్ వెరీ ఆడిబుల్. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్ టు యు నో టు పబ్లిక్, బికాస్ దిస్ వే మీ అందరూ కూడా ఇంత ముందు సరిగ్గా వెళ్ళైపోయిన వాళ్ళకి దెన్ ఐ వాంటెడ్ టు గివ్ యూనో ఏమి ప్రసాద్ నేను అదే అనుకున్నాను అన్నాడు. వీ వాంటెడ్ టు గివ్ ఆపర్చునిటీ ఆఫ్ బికాస్ వీ ఇన్ ద పాస్ట్ దెన్ వీ హ్యాడ్ సమ్ టెక్నికల్ గ్లిచెస్ దట్ వీ వర్ గోయింగ్ త్రూ, ఒక ఫేజ్ ఆఫ్ ఒక చిన్న వెరీ వెరీ స్మాల్ ఫేజ్. బట్ అప్పుడు పాడినవి దెన్ ఇఫ్ దే డి నాట్ గెట్ ద యూనో ద రియల్ ఫీల్ ఆఫ్ ఇట్ యూనో వాట్ ఈస్ ద పాయింట్ కదా. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ అనమాట. సో దిస్ వన్ ఆఫ్ దోస్ సాంగ్స్, ఎంతెంత దూరం అని దెన్ అది ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంలో. మీ పాట విన్న తర్వాత మనసులో ఎటో వెళ్ళిపోతాయి అనమాట, అంత బాగా పాడుతుంది ఆలోచనలోకి, మెదడు స్మృతుల్లోకి, మెమరీస్లోకి. రైట్. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా. ఏ హే ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతద్దన్నా ఎంతద్దన్నా అంతంత నీ సొంతమైన, నేనిన్ను ఎప్పుడైనా రమ్మంటారా, నేనెప్పుడైనా రమ్మంటారా, నే నా నుండి నిన్నే పోలిస్తారా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, పోపోమన్నా. Thank you.
ఎన్నున్నైతే సూర్యున్నై వస్తా, వెత్సంగా నిద్ర లేపి ఎన్నో చూపిస్తా. సందల్లోన చంద్రున్నై వస్తా, చల్లంగా జో పట్టేసి స్వకాలందిస్తా. మధ్యాహ్నోదాహాన్నై మధ్య మధ్య మోహాన్నై వెంటుండి వెంటాడుతా. రోజు రోజు ఇంతే, ఏ రోజైనా ఇంతే. నీడై జాడై తోడై నీతో వస్తా అంతే. నేనెప్పుడైనా రమ్మంటారా, నేనెప్పుడైనా రమ్మంటారా, ఇదా నుండి నిన్నే పోలిస్తారా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, పోపోమన్నా. అద్దంలోన నేనే కనిపిస్తా, అందాల చిందుల్లోన మువ్వై వినిపిస్తా. చుట్టూ ఉంది నేనే అనిపిస్తా, ఆకాశం హద్దుల్లోనూ ఉన్నా అడ్డొస్తా. మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి ప్రాణాన్ని ముద్దాడుతా. ఏ జన్మైనా ఇంతే, పైలోకానా ఇంతే. ఆది అంతం అన్నీ నీతో అవుతా అంతే. నేనెప్పుడైనా రమ్మంటారా, నేనెప్పుడైనా రమ్మంటారా, నేనా నుండి నిన్నే పోలిస్తారా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా, అంతంత నీ సొంతమైనా. నేనిన్ను ఎప్పుడైనా రమ్మంటారా, నేనెప్పుడైనా రమ్మంటారా, నేనా నుండి నిన్నే పోలిస్తారా. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతంత దూరమై నీతో ఉన్నా. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది సాంగ్. ఎటు వెళ్ళిపోయింది మనసులో, ఎటు వెళ్ళిపోయింది మనసులో. ఇళయరాజా గారి అమేజింగ్ కంపోజిషన్ అండ్ కార్తీక్ గారి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఇది. వావ్, విన్నట్టు అనిపించింది. కానీ మీ సాంగ్ మీరు పాడిన తర్వాత నాకు చాలా ఫీల్ అనిపించింది. సినిమాలో నేను విన్నాను లేదా అంత కరెక్ట్ గా గుర్తు లేదు, బట్ విన్నాను. ఆ సినిమాలో ఏది ఏది కుదురేది ఏది, దట్ ఈస్ లైక్ ఏ యునో ఎస్ ఒక ఒక ఎట్లా అంటే ఒక బిగ్ నంబర్ అనమాట అందులో. బట్ దెర్ ఇస్ అన్ అమేజింగ్ యునో దిస్ సాంగ్ టు, అండ్ దిస్ సాంగ్ ఇస్ అమేజింగ్లీ సాంగ్. యా, చాలా చాలా బాగుంది నిజంగా. అవసరం కాలర్ తీసుకుందాము. హలో అండి. హాయ్, ఎవరు? నా పేరు సారికయ్య లావలా. కొంచెం గట్టిగా మాట్లాడండి సారిక గారు. హాయ్, నా పేరు సారిక. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ బ్రన్స్విక్. ఈస్ట్ బ్రన్స్విక్ సారిక గారు. సారిక, హాయ్ కన్నా. హాయ్ మామా. మామా తెలిసిన వాళ్ళు అయితే మాట్లాడండి శ్రీకాంత్ గారితో. చూస్తున్నారా షో ఫస్ట్ నుంచి? చూస్తున్నాం. మాట్లాడండి శ్రీకాంత్ గారు. హాయ్ కన్నా, హౌ ఆర్ యు? హాయ్ మామా, ఐ యామ్ ఫైన్. మీరు ఎట్లున్నారు? గుడ్ గుడ్. ఏం చేస్తున్నారు తారిక? మా అమ్మమ్మ తాతయ్య వెడ్డింగ్ యానివర్సరీ. ఓ, ఈ రోజా? అంటే వాళ్ళ మా అమ్మమ్మ తాతయ్య వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే. అయితే వాళ్ళిద్దరి కోసం సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు నుంచి ఒక పాట పాడతారా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో వాళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంతో చాలా రోజులు ఇంకా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని, ఇంకా ఇంకా బోల్డ్ అండ్ యానివర్సరీస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన టీవీ నుంచి, మన పాట మన మాట నుంచి కూడా. ఓకే, మరి శ్రీకాంత్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? దెన్ డెఫినెట్గా ఒక సీతమ్మ వాకిట్లో సినిమల్ చెట్టు నుంచి మేబీ వాళ్ళకు ఒక ఒక టూ లైన్స్ దెన్ విల్ డెడికేటెడ్. ఓకేనా? నువ్వేమో డెడికేట్ చేస్తావా నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యకి? చేస్తాను. చేస్తావా? ఎస్, గో ఫర్ ఇట్. అమ్మమ్మ తాతయ్య, మేమందరం మిమ్మల్ని చాలాగా ప్రేమిస్తున్నాము. మీరంటే మా ఇద్దరికి చాలా ఇష్టం.
Cute. Please live happily ever after. Wow, ever after. ఏమన్నా పాట పాడతావా మరి అమ్మమ్మ తాతయ్య కోసం పాట పాడతావా ఏమన్నా? నాకు పాటలంతా మంచిది రావు, కానీ ఆల్ ఐ లైక్ టు సే ఇస్ మీ శ్రీకాంత్ మామతో పాడవండి. ఏంటికన్నా? My amamma and tatayya are the greatest people in this world. They are. And my little, the, my niece that that I'm talking to, she's also wonderful. Thank you. Chala baam aatladutundi kuda cute ga. So mari paadutara paata? Okay kanna, definitely. Okay, then we'll wish them you know, very happy anniversary. Okay? Okay mama, thank you. Okay, bye. Kanna. Okay kanna, bye. Bye, take care. Bye. Ippudu paadutara? ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. సీతకి రాముడే సొంతమయ్యే వీళిది, నేలతో ఆకాశం నీడనుందే. యా, మీ అమ్మమ్మ తాతయ్యకి హ్యాపీ 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 వెడ్డింగ్ యానివర్సరీ అండి. టేక్ కేర్. తను కాల్ కట్టేపోయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఏదైనా పాట. తప్పకుండా. సో విల్ ఫినిష్ అప్ దిస్ విత్ ఏ అనదర్ సాంగ్ దట్ ఐ మెన్షన్డ్. సో దిస్ ఇస్ ఇంకా చెప్పినట్టు షారుఖ్ ఖాన్ కి విలన్ గా పేరు తీసుకొచ్చిన బాజీగర్ బాజీగర్ కాదు, ఇంకా టేక్ అనదర్ గెస్. జాదూ తరి నజర్ డర్ డర్ సినిమాలో. దెన్ దిస్ ఇస్ ఏ అగైన్ యు నో ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఈ రోజు నేను పాడిన అన్ని మెజారిటీ ఉదిత్ నారాయణ గారివే పిక్ అయింది. సో ఐ డెంట్ ఈవెన్ రియలైజ్ దట్ ఐ వాస్ పికింగ్ హిస్ సాంగ్స్. బట్ బట్ అగైన్ యు నో హి హస్ ఎన్ అమేజింగ్ అమేజింగ్. యా డెఫినెట్లీ. సో విల్ కమ్ బ్యాక్ అండ్ డెఫినెట్లీ విల్ డు ఏ ఉదిత్ నారాయణ స్పెషల్ సమ్ పాయింట్. సో ఆల్మోస్ట్ హీరోస్ కూడా మాక్సిమం హిట్స్ ఉదిత్ నారాయణ గారి దగ్గర నుంచి ఉన్నట్టునే కదా. త్రీ మన మేం మై ఎస్పీ బ్రదర్స్ వీ విల్ ఆల్సో కమ్ బ్యాక్ విత్ విత్ స్పెషల్ ఉదిత్ నారాయణ స్పెషల్ స్పెషల్ ఎపిసోడ్ 2. ఓ సో సో ద సాంగ్ ఇస్ ద యు నో ద విల్ ఫినిష్ అప్ ద యు నో ద ఎపిసోడ్ విత్ ద సాంగ్ అండ్ యు నో ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్. యా డెఫినెట్లీ. అది మీరు పాడతే తప్పకుండా. సో కెన్ ఐ గో ఫర్ ఇట్? కాలర్ ఉన్నారంట, తీసుకుందామండి. హలో అండి. నమస్కారం అండి, నా పేరు మాధవ్. నమస్కారం మాధవ్ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీరు కాలిఫోర్నియా నుంచా కాల్ చేసేది? అవునండి. వావ్, నాకు మెమరీ పవర్ బాగుంది. మరి ఫస్ట్ నుంచి చూస్తున్నారా షో? లేట్ గా డైల్ ఇన్ అయ్యాను. నో ప్రాబ్లం. శ్రీకాంత్ గారితో మాట్లాడండి. శ్రీకాంత్ గారు. హాయ్ మాధవ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండ్ గుడ్ మాధవ్. హౌ ఆర్ యు? నేను బాగానే ఉన్నాను. వెరీ నైస్. మాధవ్ మీరు పాడతారా? శ్రీకాంత్ గారిని పాడమని అడగడానికి చేశారా కాల్? అంటే శ్రీకాంత్ గారిని పాడమనడానికి, పాడమంటే పాడతాను నేను కూడా. మాధవ్ డెఫినెట్లీ లాస్ట్ టైం నువ్వు కాల్ చేసినప్పుడు ఒక మంచి హిందీ పాట వినిపించావు మాధవ్. సో then if yeah. you want whatever you feel like then go for it. Yeah, okay. So ee sari telugu paata Balu gar paadina paata. Definitely. Kalalo naina kalaganalede nuvu vastavani, nelakuvalo naina anukoledhe nuvu vastavani. Kalalo naina kalaganalede nuvu vastavani, నెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి, ఆనందం కలిగించి ఈ బంధం కదిలోచి, ప్రేమ పైన నమ్మకాన్ని నాలు పెంచుతున్నది. నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. వెరీ నైస్ మాధవ్, వెరీ నైస్.
చాలా బాగా పాడారు. ఎవరు అనుకున్నారు మీరు కళ్ళనే కలగం లేదు అని వస్తామని ఎవరైనా అనుకున్నారా? ప్రస్తుతానికి మాధవ్ ఏజ్ అనుకునే ఏజ్ కాదు లేక పర్లేదు మాధవ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ థ్రోట్ బికాస్ యువర్ అన్ అమేజింగ్ సింగర్ దెన్ యూ హ్యావ్ టు కీప్ అప్ టు ఇట్. యా ఇంతకు ముందే అడిగాను నేను శ్రీకాంత్ గారిని ఎలా కేర్ తీసుకుంటారు మీరు గొంతు పాడుకుంటారు, బెస్ట్ హాట్ వాటర్ హనీ అంట చెప్పారు. సో శ్రీకాంత్ గారిని ఏమైనా అడుగుతారా మాధవ్, సాంగ్ రిక్వెస్ట్ ఉంది ఏదైనా? చూపులతో గుచ్చే గుచ్చే పాట పాడతా. నేను యాక్చువల్లీ నా పాడుతూ తీయగలరు, దెన్ దట్ వాజ్ మై సెకండ్ రౌండ్ సాంగ్. సో ఇప్పుడు ఏదైనా హమ్ చేస్తారా దానికోసం? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండల్ని కొల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోండైపోయానే, నీ కళ్ళు పేలిపోరు చూడవే వేరే హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. ఆసమ్, అమేజింగ్. మాధవ్ థ్యాంక్ యూ. ఫుల్ పాట మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో. యా నైస్, మంచి పాట అడిగారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, కీప్ వాచింగ్ మన టీవీ, టేక్ కేర్ మాధవ్. బాయ్. ఓకే బాయ్ బాయ్. సో మళ్ళీ మనం పాట ఉంది కదా, పాటలకు వెళ్ళిపోదాం. ఈ పాటతో ఎపిసోడ్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం కదా. లెట్స్ ఫినిష్ అప్ ద ఎపిసోడ్ విత్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. జాదూ తేరీ నజర్ ఖుష్బూ తేరా బదన్, జాదూ తేరీ నజర్ ఖుష్బూ తేరా బదన్, తూ హాకర్ యా నాకర్, తూ హాకర్ యా నాకర్, తూ హై మేరీ కిరణ్, తూ హై మేరీ కిరణ్, జాదూ తేరీ నజర్ ఖుష్బూ తేరా బదన్, తూ హాకర్ యా నాకర్, తూ హాకర్ యా నాకర్, తూ హై మేరీ కిరణ్, తూ హై మేరీ కిరణ్. మేరే ఖ్వాబో కి తస్వీర్ హై తూ, బేఖబర్ మేరి తక్దీర్ హై తూ, మేరే ఖ్వాబో కి తస్వీర్ హై తూ, బేఖబర్ మేరి తక్దీర్ హై తూ, తూ కిసీ ఔర్ కీ హో నా జానా, కుచ్ భీ కర్ జాఊంగా మైన్ దీవానా, తూ హాకర్ యా నాకర్, తూ హాకర్ యా నాకర్, తూ హై మేరీ కిరణ్, తూ హై మేరీ కిరణ్. ఫాసలే ఔర్ కమ్ హో రహే హై, దూర్ సే పాస్ హమ్ హో రహే హై,
फासले और कम हो रहे हैं, दूर से पास हम हो रहे हैं। मांग लूंगा तुझे आसमां से, छीन लूंगा तुझे इस जहां से, तू हा कर या ना कर, तू हा कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हा कर या ना कर, तू हा कर या ना कर, तू है मेरी किरण, तू है मेरी किरण, तू है मेरी किरण, तू है मेरी किरण, तू है मेरी किरण। చాలా చాలా బాగుందండి పాట, సూపర్, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. సో ఒక వండర్ఫుల్ సాంగ్తో ఈరోజు మనం షోని ముగించబోతున్నాం. ముగించే టైం వచ్చేసింది ఆల్రెడీ. మరి యానివర్సరీ గురించి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మన సెకండ్ యానివర్సరీ గురించి, దెన్ యూనో యాజ్ ఐ మెన్షన్ సమ్ వండర్ఫుల్ యూనో టాలీవుడ్ సింగర్స్ అలాంగ్ విత్ ఎస్పీ బ్రదర్స్, వీఆర్ ఆల్ పుట్టింగ్ అప్ లైవ్ షో టుగెదర్. సో అండ్ యూనో ఇట్ విల్ బి అమేజింగ్. సో యూనో సుబోలుదని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండిపోతున్నాయి, సాంగ్స్, మ్యూజిక్, అలాగే ఫ్యాషన్ షోస్, డాన్స్ ప్రోగ్రామ్స్, సెలబ్రిటీస్తో డాన్స్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ టీమ్తో స్కిట్స్. సో చాలా చాలా ఫన్ ఉండబోతుంది, ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఇట్స్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండి. యూ కమ్, యూ అబ్సల్యూట్లీ సిట్ డౌన్, గెట్ గ్లూ టు యువర్ చైర్, యూనో గెట్ ఎంటర్టైన్డ్ అండ్ యూ కెన్ లీవ్. సో అదేంటంటే దాన్ని ఏదో వచ్చామా ఏదో మధ్య మధ్యలో ఒక ప్రోగ్రామ్ బాగుందా అని కాదండి, దిస్ ఇస్ ఎ ప్యూర్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. జూన్ 4th డోంట్ మిస్ అండి, మన న్యూ జెర్సీలో వుడ్బ్రిడ్జ్ హై స్కూల్లో మన మన టీవీ సెకండ్ యానివర్సరీ చాలా చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రతి ఒక్కళ్ళు విచ్చేయాలి డెఫినెట్గా. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత లైవ్లీగా, ఇంత వండర్ఫుల్గా మీ వల్లే జరిగింది ఇదంతా, మీ పాటల వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకోటి యూనో ఆడియన్స్ తెలియాల్సింది ఏంటంటే, ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అన్ ఎంట్రీ ఫీ, ఎంట్రీ టికెట్ ఫర్ దిస్ ఈవెంట్ టు. సో దిస్ ఇస్ కరెక్టే కదా? సో ఇట్స్ ఫ్రీ ఎంట్రీ టికెట్. దెన్ యూనో we'll get back to you on that. Yeah, maybe next episode lo manaku clear ga details, but more details will come back to you, but stay tuned and watch SP Brothers Manamata Manapata. We'll be back with more songs and special guest next week, and second year anniversary, do look forward to it. Yeah, thank you so much andi. Ee roju episode chaala adbhutanga vachindi mee paatalato. Viewers chusaru kadandi, ee roju Mana TV SP Brothers Manamata Manapata. I really enjoyed, hope you all are enjoyed the show. And thanks for watching Mana TV. And inkoka vishayam enti ante, Mana TV anchor dress designed by Uma Jaripotula, innovative fashion designer. Tanu chaala chaala wonderful ga design chestaru dresses, wedding kanivandi, bridal wear kanivandi, sweet 16s kanivandi, prom kanivandi, kids kanivandi, chaala wonderful dresses. Andulonu students ki specially 60% varaku discount istunnaru Uma Jaripotula. Meer definitely ga vari stuff chudalsinde, wonderful designs tan daggara unnai. Tan phone number vachesi 7326265154. Vari web address vachesi www.umajaripotula.com. సో మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన నంబర్ చెప్పాను నేను, అడ్రస్ కూడా చెప్తున్నాను. ఉమా జరిపోతుల ఫ్యాషన్ ఇన్నోవేటివ్ డిజైనర్, న్యూ నార్త్ బ్రౌన్స్విక్, న్యూజెర్సీ అండి. డెఫినెట్గా వాచ్ చేయండి, మీకు డెఫినెట్గా వారి కలెక్షన్స్ అన్నీ నచ్చుతాయి. అన్ని అద్భుతమైన డిజైన్స్ మనకి ఇండియన్ ప్రైస్లో, మనం ఇండియాలో కొనుక్కుంటే మనకి చాలా తక్కువ అనిపిస్తుంది కరెన్సీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ అని ఫీల్ అవ్వకుండా, ఆ ఇండియన్ కరెన్సీ రేట్లలోనే ప్రైస్లోనే ఇక్కడ మనకి మంచి వండర్ఫుల్ డిజైన్స్ అందిస్తున్నారు ఉమా జరిపోతుల. సో ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైనర్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు, మాకు కూడా మీరు డిజైన్ చేస్తున్నందుకు. అండ్ కీప్ వాచింగ్ మన టీవీ. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం మన టీవీ ఎస్పీ బ్రదర్స్ మన మాట మన పాటలో. అంతవరకు సెలవు, దిస్ ఇస్ యువర్ హాసిని.
Are you looking for a formal dress and the cookie-cutter designs at the mall just aren't your style? Uma creates the most amazing, one-of-a-kind, hand-beaded designs perfect for any formal occasion, and prom, sweet 16, custom bride, and customized 24-karat gold beaded dresses and 1 gram gold beaded dresses are her specialty. Stop by her studio and discover her creations, all unique and beautifully handcrafted. You'll find over 2,000 unique design samples in her showroom ready to wear and dresses to fit every budget. Uma Jarapatula Designer, truly one-of-a-kind.